మంచిర్యాల జిల్లా తాండూరు మండలం ఐబీ ఏరియాలో ఈ రోజు వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం పిల్లలకు స్వీట్లు బిస్కెట్లు పంపిణీ చేశారు. వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలు రాచర్ల వాణి మాట్లాడుతూ సమాజానికి గాంధీ చెప్పిన మాటలు గుర్తు చేశారు. శాంతి, అహింస, నిజాయితీ, గ్రామ స్వరాజ్యం గుర్తు చేశారు. గాంధీజీ కరుణగల స్వరాజ్యం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాచకారు సంతోష్, వాసవి వనిత క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. జై వాసవి అండి. ఈరోజు 150వ గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మన ఎందరో మహానుభావుల ఆత్మత్యాగమే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ స్వాతంత్ర భారతదేశము. అందులో మన గాంధీజీ గారు ప్రథమ వ్యక్తి. తను 1868 అక్టోబర్ 2 గుజరాత్లోని పోర్బందర్ అనేటువంటి గ్రామంలో జన్మించారు. ఇంత త్యాగఫలం చేసినటువంటి ఆయన గురించి మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తను చిన్నప్పటి నుండే తన వ్యక్తిత్వం కానీ అన్ని రకాల ముందంజ ఉంటూ తనటువంటి వ్యక్తిత్వాన్ని చాటుకుంటూ ఉన్నారు. తర్వాత తను ఇంగ్లాండ్లో తన చదువును కొనసాగించారు. 13వ సంవత్సరంలోనే తన వివాహం జరిగింది. భార్య పేరు కస్తూరిమా. తన తల్లిదండ్రులు వచ్చేసి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. తల్లిదండ్రుల సంరక్షణలో అతను చాలా విద్యాబుద్ధులు మంచిగా నేర్చుకున్నారు. తను విద్య అభ్యసించేటువంటి సమయంలోనే భారతదేశంలో ఉన్నటువంటి జరిగేటువంటి ఈ ఆంగ్లేయుల పరిపాలన గురించి తెలుసుకుని ఎన్నో రకాలైనటువంటి ఉద్యమాలు కొనసాగించారు. అందులో 1930లో ఉప్పు సత్యాగ్రహాన్ని చేపట్టారు. 1942లో స్వాతంత్ర పోరాటం గురించి తను ఎంతో కృషి చేశారు. గాంధీజీ యొక్క అడుగుజాడల వెంట మనకుగా అడుగులు వేస్తూ మన దేశ పురోభివృద్ధికి మనం పాటుపడాలని కోరుకుంటూ ఈ ప్రసంగాన్ని ఇంతతో